வெடா வெடா அவ முந்து இந்து இருக்குல அம்மா இந்து அண்ணன் அண்ணன் காரு மா பத்தாரத்தில அரே ஆ நான் தரவே போறோம் இந்து பட்லாஸ் கோலி பாடுதுலா திரி காத்த கூட புத்திலேது இந்திரக தெனிசுக அம்மா அம்மா ஆரா அம்மாலே பம்மாலே வந்து குத்து ஊர் கதேசம் அந்த குத்து சல் குத்து யாவண்டி தரகாரு கண்டல் தரபடி பித்தைய உண்டே இக்கட காசு குத்துவாலா எவரு குத்துமன்னாரு ஹரி காவாலி காரு மோடி காரு ஹே ஹட் ஆ நீ கோசமே பண்ணாரி காரு அம்மா அம்மா அப்பா யாயினி வேளு நிலகையா ஏன் நலகலா లేకపోతే పసిపిల్లడు కారెక్కుంటని ఆ నోటు చూసు నీ అబ్బగాడి కాలం నుంచి కారెక్కినట్టు ఆగండి ఎక్కడికి బతిమాలి వాడిని తీసుకురావడానికేనా అయితే వాడు మీరు వేయడానికి చిక్కట్ నాకు అక్కర్లేదు ఏమేవు నీ వయసు ఎంత ఇంత ఎంత అయితే ఎందుకు ఎంతైనా మీకన్నా పదేళ్ళు చిన్నే చిన్న కదా అమ్మతో తెలుసా నోరు మూసుకుని పడుంటు అవునా అన్న వాళ్ళు కలిగిన వాళ్ళు కసిర్ నా కౌగలించుకున్న చెల్లుతుంది बालाजी प्रश्न नी बिड मीद नीवना प्रेम उ नीक आ सदेश बालाजी ना बिड आटले आनंद वाड़े ना सर्वस्व वाड़े सहिस्ता एम चेयमना चस् मध्य नव्वेवरूक अंटाव अंतगा अमनदल चेयड़ अड़गनदल इव प्रेमंटे कन्तंड्र कर्तव्य अति का प्रेम का अदपाली अवसर दंड आमात्र नाको तेलुसु बालाजी कानी वाडु तल्ली लेनी पिल्लवाडु पसिवाडु वाडिकी आशलु उंटाई अन्नी अनुभविंचे अर्हत अंदरिकी उंटदनि वाडिकी एं तेलुसु अंदुकी पिलिस्ते वच्चाडु तिडिते एड्चाडु अंदुकनेगा कलिगिन वाळ्ळु अरुस्तारु करुस्तारु वाळ्ळ जोलिकि पोवदनि हितबोधन चेस्तुन्नाम आ मात्रं अर्थं चेसुकुनेंतकु చాలా సంతోషం ఆలోచన లేకుండా నన్న అలా ఏడిపిస్తుంటే ఆలోచన ఉండి కూడా నువ్వు నన్న ఇలా ఏడిపిస్తున్నావు కాకపోతే ఒక్కగాని ఒక కూతురు దాన్ని నీ కొడుకుకి పెళ్లి చేస్తాననే మొండమొక కారా నాకు ఎక్కువైంది ఆ మాత్రం ఆలోచించావు బాలాజీ వెదవుకారు మొండమొకారు ఏ ముహూర్తాలు కొన్నానో తీసుకెళ్లి కంపెనీలో మారసా లేకపోతే దేనికైనా గుద్ది నేను చేస్తాను అప్పుడు అయ్యో బాలాజీ అని నా మీద ఏడుద్దు గాని బాలాజీ బాలాజీ నాన్న నాన్నా మామయ్య పిలుస్తున్నాడురా లేడు బాబు కూర్చు వెళ్ళాడు వాడు ఎందుకుంటాడు ఈ అబ్బ కొడుకాడు పౌరుషు इधर डेबलाड़ी विचार స్కూల్ కెందుకు రాలేదు నా ఇష్టం మా
मन चचिपत मनुष्यवाड़के बेदरी वाल संगत मन के आनंद चूड़ना एपड़ू इलांट दुड़क पन चेयक आड़को ఊరికే బెదిరిస్తాం పెద్ద పెద్ద దొంగలు కూడా దీన్ని చూసి భయపడి పారిపోతారు ఆనంద్ నాన్న ఇవాళ స్కూల్ లేదు కదా अल्लर चेयक मंटे सायंकाल अभी दीपावली डबेरा विधि दंगन चेस्तुंदि अवतारु एवरि मीद वेशारु कन्न शेख धनलाल टोपी वाला वाळ्ळ इंट्लो पेळ्ळि पेळ्ळि अक्कड सप्लाई अंत मन होटल दे कदु हां सार सरे ना कुदिरेयंडि अच्छा सार फिर मिलेंगे आदावर सेठ जी गट्टिगा लागिते ऊडोच्चानु हेडो लिवर सार हेडो मुफ संवत्सराल ग्यारंटी तालम सार अच्छा मरि आ गिंजुलाटेंदुकु अक्कड अतिथुलंदरु कनिपेट्टुकोनि उन्नारु पोदारंडि मनमु एक्कड एंदुकु सार अर्थं प्राणं अंता इक्कड उंदि ओंटरिगा उंटे अपायं अंडि काचेंदुकु मेमु उन्नांगा पर्वालेदु रंडि सार रानुवंडि इन्स्पेक्टर गारु प्राणं पोते मळ्ळी पुडतां मरें भय डबू प्राणाली राकते अतिथुंदर की अमर्याद गुम दी कापला चीम गुड़ दूर वील्ले चीम दूर सार आोम सारोम वस्ते मेम राम सार इकड़े उठा सार सर सार इंस्पेक्टर सार కొంచెం జాగర్తా చెప్పండి సార్ వాడు బడా చోర్ మహారాజ్ భయపడకండి సేఠ్ జీ మరేం పర్వాలేదు మన కాన్స్టేబుల్స్ ఇక్కడే ఉంటారుగా తంది దయాండి జాగర్త హే రామ్ అరే మన ఐరన్ సేఫ్ లో ఉండే మహాలక్ష్మి నీకి పూజలు చేసే సేఠ్ ను వదిలి అప్పుండా కోర్ చేతిలో చిక్క మాక తల్లి कट्टुको ఎల్లెడ్ మావయ్య ఎల్లెడ్ సరే సరే
నా ప్రేమైన ఇందు కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది నేను మాత్రం ఇక్కడ ఉన్నాను మనసంతా అక్కడే ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను గురించిన ఆలోచనలే తోడుగా ఉంటున్నాయి ఇందు ఆనందం ఉత్తరం రాసేట్టుగా అవునన్నా ఏమని రాశాడమ్మా ఎప్పుడు నిన్ను గురించి తలుచుకుంటున్నానని రాశాడు ఆహా రాశాడు నా తండ్రి నానాయనే అని అమ్మాయికి రాశాడే అవుతారమ్మా అవునన్నా ఇందు ఏమయ్య చూడమ్మా నాకేమీ రాయలేదు నీ ఉత్తరంలో అడ్రస్ ఏదేమైనా ఉందేమో చూడు నాకు కూడా రాయలేదు మామయ్య అరే దానికింత గొడవ ఎందుకన్నయ్యా ఒక్క ఉత్తరం ఒక రాస్తే రాయడు ఈ అడ్రస్ లేదు ఎవరికైనా రాస్తావే అవుతారు అమ్మ అంది హలో ఎస్ సింగ్ స్పీకింగ్ ఓ సాలై థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ హోటల్ బాగుందా నీకు చాలా బాగుంది మావయ్య మీరు వాట్ ఈ హోటల్ మేనేజరా ఎస్ ఎస్ వెరీ గుడ్ బాగుంది మావయ్య ఈ గడ్డపాలకి తెలుగులో చెప్తే అర్థం కాదు ఇంగ్లీష్ లో చెప్పు ఓ మీకు ఇంగ్లీష్ కూడా తెలుసు అండి ఓ మీకు తెలుగు కూడా తెలుసు అండి దేశం వేషం మారిన భాష ఎక్కడికి పోతుంది అండి ఓహో ఏం భాష ఇప్పుడు మారింది తాళులేండి మీరు తెలుగువారా వెరీ గ్లాడ్ థ్యాంక్ యూ మేము ఇక్కడ బస్ చేదలుచుకున్నాం మంచి గది ఒకటి ఏర్పాటు చేయండి గది గది బావా గదులు ఓ రూమ్ నంబర్ 15 and 16 బావా పదం రామా ఇది మర్చిపోయారు స్మాల్ మేడం ఓ థ్యాంక్ యూ మావయ్య మావయ్య త్వరగా ఏమ్మా అతని చేతిలో ఉంగరం ఉంది మావయ్య మిస్టర్ సార్ ఎస్ ఇవికి ఎలా వచ్చింది ఇది ఇస్తే ఏక్ దోస్త్ ఇచ్చారు అతని పేరు ఆనంద్ ఎలా మీకు ఎలా తెలుసు అతను మా అబ్బాయిలండి అతనే వెతుక్కుంటూ వచ్చాం ఏం పారిపోయాడా పారిపోవాల్సిన కర్మ మా బాబుకి ఏం పట్టింది వాడికేమండి దొరలా పుట్టాడు దొరలా ఉంటున్నాడు ఎందుకు పారిపోతాడు ఎంత నమ్మకమండి మీ ఆనంద్ మీద కన్నా కొడుకును గురించి ప్రతి తండ్రి అలాగే అనుకుంటాడు మీకు తెలియదండి మా వాడి సంగతి ఇక్కడేదో పెద్ద బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నట్ట తెలియకేమండి అప్పుడు అప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాడు మొన్ననే అవసరం వచ్చి ఈ రింగు ఇక్కడ ఇచ్చి డబ్బు తీసుకెళ్ళాడు అందుక ఇంత లెక్చరు మిస్టర్ ఈ డబ్బు తీసుకుని ఆ రింగ్ ఇలా ఇవ్వండి క్షమించండి స్మాల్ మేడం నమ్మకాన్ని అమ్ముకోలేము మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు ఉండాలి పద మావయ్య ఇక్కడ అంతా దొరలేనే ఎన్నా సొనింగ మేడం సత్యం చాలీ చాలా తన హర్వం కూడానా సంతోషించాం కానీ తెలుగు తెలిసిన అబ్బాయి అంటే పంపించు వయస్ ఎంత ఉండాలి మేడం ఏయ్ చంప ఏమంటుంది ఏమన్నా ఎందుకు వచ్చారు ఇక్కడికి తమరు ఎందుకు వచ్చారు పత్తా తెలియని దొంగని పట్టుకోవడానికి కాదు కట్టుకోవడానికి
ఎందుకు ఉంగరాల తాకట్టు పెట్టుకోవడానికా ఓ అదా అది ఇందు దేనికో చేసిన నిర్వాకం చాలు గాని వెంటనే బయలుదేరండి ఓహో ఏ అధికారం చలాయిస్తున్నావు దానికి లేకపోతే ఇంకెవ ఇంత కాలానికి నేను జ్ఞాపకం వచ్చానరా సరే నిన్ను వెంట తీసుకెళ్ళడానికి వచ్చాం ఈ రాత్రికే ప్రయాణం రాత్రిక అవును అమ్మాయి ఇక వీడిని అదుపులో పెట్టుకునే బాధ్యత ఇది చూడు సామాన్లన్నీ సర్దేసి నాకు కొంచెం ఐజీ ఆఫీస్ లో పని ఉంది వెళ్ళి ఇప్పుడే వస్తా ఐజీ ఆఫీసా ఈ ఊళ్ళో నీకేం పని అన్నా ఈ చుట్టుపక్కల ఒక దొంగల ముఠా ఉందట వాళ్ళు అదే పనిగా దోపిడీలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి వాళ్ళను పట్టుకోవటానికి నాకు స్పెషల్ డ్యూటీ వేస్తా ఉంటున్నారు ఆ సంగతి మాట్లాడదామని వెళ్తున్నాను నాన్న వద్దు నాన్న ఈ పనికి నువ్వు ఒప్పుకోవద్దు ఎందుకు నాన్న అంత కంగారు అది కాదు నాన్న పర్యవసానం ఏమవుతుందో నువ్వే చిక్కుల్లో పడతావు ఒప్పుకోవద్దు నాన్న సరే నాన్న నీకు ఇష్టం లేని పని నేను మాత్రం చేస్తానా ఆ విషయం నేను చెప్పొస్తాను వస్తామ్మా మరి నేను ఇద్దరా పంచుకుంటావా ఉంటావా మరి ఉన్నవాళ్ల సంగతు నీతోడు నాకెవ్వరూ లేరు ఇన్నాళ్ళుగా ఉన్నది ఒక్క పెళ్ళం ఒక్క కూతురు దానికి పెళ్లి చేసేస్తున్నానుగా పెళ్ళా ఎవరికి కూతురికి అప్పుడే పెళ్ళా ఎప్పుడూ అయిపోల్సింది మా ఆనందం దేశాలమ్మడి తిరగకపోతే ఆనంద్ నీకు తెలవదులే మా నలుడేగా అతను తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాను ఆడతావా మరి ఆడతావా నువ్వు పాడతావా ఓ నువ్వు పక్కనుంటే ఆట పాట ఉండ